జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రము ఉత్తరపీఠి ఇరవై తొమ్మిదవ శ్లోకము ఎత్ యోగీశ్వర కృష్ణోయోధనుధర త్రీ విజయోభూతి మతిర్ మతిమ్మ ఓం సంజయుడు తన అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు మోక్షాన్ని పొందడానికి కావలసిన ఉపాయములను సాధనములను అనుగ్రహించే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఏ పక్షములో ఎవరి పక్షములో ఉంటాడో ధనుస్సును చేతపట్టుకుని ఉన్నటువంటి అర్జునుడు ఏ పక్షమున ఎవరి పక్షమున ఉంటాడో ఆ పక్షమునందే ఆ పక్షములో ఉన్నటువంటి వారికే సంపదలు కలుగుతాయి వారికే విజయము లభిస్తుంది వారికే అధికారము ఐశ్వర్యము లభిస్తాయి నైతిక విలువలు వారి అందు మాత్రమే స్థిరంగా ఉంటాయి ఇది నా అభిప్రాయం అంటూ సంజయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు సంజయుడిని మనసారా భావన చేస్తూ యోగీశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ధనుర్ధారి అయిన అర్జునుడిని మనసారా భావన చేస్తూ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో విభీషణుడు సుగ్రీవాదులతో చెబుతూ ఉన్నాడు రామలక్ష్మణులు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించటం కోసమే నేల మీద పడిపోయి ఉన్నారు ఈ విషయములో దుఃఖించాల్సినటువంటి అవసరము లేదు అని విభీషణుడు అన్నాడు అయితే బ్రహ్మాస్త్రము ఆ ప్రభావము వలన సుగ్రీవాదులందరూ కూడా నేల మీద పడిపోయారు కానీ హనుమ మాత్రము బ్రాహ్మం అస్త్రం తతో ధీమాన్ ధీమాన్మానయిత్వాతుమారుతి హనుమ మాత్రం ఇక బ్రహ్మాస్త్రాన్ని గౌరవించటం కోసమే కాసేపు బద్ధుడై ఉండి మళ్ళీ విముక్తుడై విభీషణుడితో హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విభీషణ మనమిద్దరం వెళ్ళి దుఃఖములో ఉన్నటువంటి మన వానర సైన్యాన్ని ఓదారుద్దాము రండి అంటూ ఆ హనుమత్ విభీషణాదులు ఇద్దరూ కాగడాలు పట్టుకొని రంగములో వానరులను అందరినీ వెతుక్కుంటూ వెడుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు వారు ఎన్నో రకాలుగా బాధల్లో ఉన్నటువంటి వానరులను చూస్తూ ఉన్నారు కొందరు తోకలు తెగి చేతులు తెగి తొడలు కాళ్ళు తెగి వ్రేళ్ళు తెగి మెడలు తెగి పడి ఉన్నారు అయితే ఆ రోజు ఇంద్రజిత్తు తన బ్రహ్మాస్త్రముతో ఆ ఒక్క పూటనే అరవై ఏడు కోట్ల వానరులను వధించాడు ఇక హనుమా విభీషణుడు ఇద్దరూ కూడా జాంబవంతుడి కోసం వెతుకుతూ ఉన్నారు ఎందుకంటే వృద్ధుడు కనుక ఎక్కడ ఉన్నాడా అని వెతికారు కనిపించాడు జాంబవంతుడు శరీరము నిండా బాణాలు నాటుకొని ఉన్నాయి విభీషణుడు జాంబవంతుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు జాంబవంత మీ ప్రాణాలకేమీ ప్రమాదము లేదు కదా అని అడగగానే జాంబవంతుడు మెల్లిగా గొంతు పెకిలించుకొని ఇలా అంటూ ఉన్నాడు విభీషణ స్వరేనా త్వ అభిలక్షయే నీ గొంతు విని నిన్ను గుర్తిస్తున్నాను నాయన నా కళ్ళతో చూడలేకపోతున్నాను విభీషణ హనుమాన్ వానర శ్రేష్ట ప్రాణాన్ ధారయతే క్వచిత్ మన హనుమంతుడు బ్రతికే ఉన్నాడు కదా అని జాంబవంతుడు అడగగానే విభీషణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అదేమి జాంబవంత అలా అడుగుతూ ఉన్నారు ఆర్యపుత్రానతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతి రామలక్ష్మణులను గురించి కూడా అడగకుండా సుగ్రీవుని గురించి అడగకుండా అంగదుడి గురించి అడగకుండా హనుమను గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారు హనుమ మీద మాత్రమే ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు జాంబవంత అని విభీషణుడు అడగగానే జాంబవంతుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విభీషణ నేను హనుమను గురించి ఎందుకు అడుగుతున్నానో చెబుతా విను తస్మిన్ జీవతి వీరేతు హతమపి హతం బలం ఒక్క హనుమంతుడు అతడొక్కడు బ్రతికి ఉంటే మనమంతా చచ్చిపోయినా ఇంకా బ్రతికి ఉన్నట్టే లేదు హనుమతు ఉజ్జిత ప్రాణే జీవంతోపి జీవంతోపిహతాహ ఒకవేళ హనుమ కనుక చనిపోతే మనమంతా బ్రతికి ఉండి కూడా చచ్చిపోయినట్టే అంటూ జాంబవంతుడు విభీషణుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीराम जय राम जय जय राम श्रीविष्णुसहस्रनामस्तोत्रमुत्तरपीठिक श्लोकमु यत्र योगीश्वरः कृष्णो यत्रार्थो धनुर्धरः तत्र श्रीः विजयोभूतिः ध्रुवानीतिः मतिर्मम यत्र योगेश्वरः कृष्णो यत्र पार्धो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिः ॐ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ